రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీకు త్రయోదశి గురించి వివరంగా వివరిస్తాను. దీపావళి సంబరాలు, దీపావళి ఉత్సవాలు ప్రారంభమయ్యేది ధనత్రయోదశి అనే పేరుతో. దీపావళి అమావాస్యకు రెండు రోజుల ముందుగా ఈ రోజున చాలామంది బంగారాన్ని కొనుక్కుంటారు. అశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు పాలసముద్రం నుండి ఆయుర్వేద దానికి మూలపురుషుడైన ధన్వంతరి ఉద్భవించాడు. ఆ ధన్వంతరి ఆయుర్వేదాన్ని లోకానికి ఇచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండేటట్లుగా అనుగ్రహించి ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. ధన్వంతరిని ఉద్భవించిన రోజు ధన్వంతరిని పూజించుకోవడానికి తగిన రోజు కనుక ధనత్రయోదశి అని పేరు వచ్చింది. ధనత్రయోదశిని హిందీలో త్రయోదశిని తేరప్ అనగా 13, త్రయోదశి అనగా చంద్రమానాన్ని అనుసరించి త్రయోదశిని 13వ రోజుగా విభజించారు. ధన్వంతరి పుట్టిన త్రయోదశి కనుక ధనత్రయోదశి అని పేరు వచ్చింది. ఆనాడు ధన్వంతరిని పూజించినటువంటి వారికి సమస్తము అయినటువంటి సిరి సంపదలు, ఆరోగ్యము, ఆయువు లభిస్తాయి. పూజా విధానం: త్రయోదశి నాడు ఆ సాయంకాలం ప్రదోష కాలంలో విధిగుమ్మం దగ్గర దీపం పెట్టి నెయ్యితో వెలిగించాలి. దాని దగ్గర ఒక రాగి నాణాన్ని, ఒక గవ్వను, పాలు నివేదన చేసి ఆ తర్వాత బియ్యం, బెల్లం కూడా నివేదన చేయాలి. అలా నివేదన చేసిన తర్వాత పాలను, బియ్యం, బెల్లాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. రాగి నాణాన్ని, గవ్వను తీసుకొని వెళ్ళి మనం ఇంటిలో ఉండే బీరువాలో అనగా ధనం దాచుకునే స్థలంలో పెట్టాలి. అలా పెట్టడం వలన ధనం చాలా అభివృద్ధి అవుతుంది. దీనికి మరి ఒక కథ కూడా ఉన్నది. యమునికి దీపాలు అపమృత్యు భయ నివారణ. యమునా నది తీరంలో ఒకరోజు హేమ రాజు అనే ఆయన పరిపాలిస్తుండగా ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. అతడి కుమారుడి జాతక చక్రంలో వివాహమైన 4వ రోజు మృత్యువు ఉందని చెప్పారు. పెళ్లి జరిగితే అతని కుమారుడు మరణిస్తాడని అతనిని యమునా నది తీరాన గృహలో పెంచాడు. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. అక్కడి హంసరాజు కుమార్తె విహారానికి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి గాంధర్వ వివాహాన్ని చేసుకున్నారు. వివాహం అయిపోయింది. ఇక 4వ రోజు యమభటులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఇది చూసిన అతని భార్య చాలా హృదయ విదారంగా ఏడవసాగింది. ఇది చూసి యమభటులు యమునికి చెప్పారు. అప్పుడు యముడు, నాకు చాలా బాధగానే ఉంది. ఎవరైతే ధనత్రయోదశి నాడు ఈ కథను చెప్పుకొని ధన్వంతరిని పూజిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదని ఈ కథ చెప్తారు. కావున ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా చేయవలసినది దీపాన్ని పెట్టడం. శుభం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.